భక్తుడిలా వచ్చి ఆలయంలోనే చోరీలకు పాల్పడుతున్న రాంబాబు అనే ఘరణా దొంగను సికింద్రాబాద్ మారేడుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన రాంబాబు జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే నెపంతో హైదరాబాద్ సైఫరాబాద్ పరిధిలోని ఆలయాలను టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్నాడు. తాజాగా సికింద్రాబాద్ మారేడుపల్లిలోని మహంకాళి ఆలయంలో పూజారి దృష్టి మరల్చి అమ్మవారి బంగారు నగదులను దోచుకెళ్లాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు రాంబాబు నుండి 1.5 లక్షల రూపాయలు విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని డీసీపీ సుమతి తెలిపారు. ఒక నోటోరియస్ అటెన్షన్ డైవర్షన్ టెంపుల్ ఒకండర్ని నిన్న జేబీఎస్ దగ్గర కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇతని చరిత్ర ఆల్మోస్ట్ 2009 నుంచి ఉంది. ఇప్పటి వరకు 42 ఆఫెన్సులు చేస్తున్నాడు. ఇతను మారిందైతే ఏమీ లేదు, కానీ చాలా డిఫరెంట్గా తన పొట్టకూటి కోసం అంటే చెడు అలవాట్లకు బానిస అయిపోయి ఈ అఫెన్సెస్ చేయడం మొదలుపెట్టాడు. ఓన్లీ టెంపుల్స్లోనే అఫెన్సెస్ చేస్తాడు. టెంపుల్లో ఇంకా భక్తులు రాకముందే ఇతను ప్రవేశిస్తాడు. అయితే ఒంటి నిండా నగలేసుకొని ఉంటాడు. అతను చూడగానే పూజారి చాలా రిచ్ పార్టీ వచ్చిందని అనుకునే విధంగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతనికి దక్షిణగా 500 రూపాయల నోట్ ఇట్లా పడేస్తాడు. దానితో పూజారి చాలా పెద్ద పార్టీ వచ్చిందని వెళ్ళి మీరు ఒకసారి కొబ్బరికాయ తీసుకొని రమ్మని చెప్తాడు. కొబ్బరికాయ తీసుకొని వచ్చే లోపల తీసుకొని వచ్చి మళ్ళీ చిల్లర అతని చిల్లర కోసం వెళ్ళే లోపల ఇతను అమ్మవారి మీద ఉన్న అమ్మవారు ఏది ఎవరైతే వాళ్ళు డైటీ దాని మీద ఉన్న గోల్డ్ తస్కరిస్తాడు.